Donga passport scam low arrestula sankya padakuntu cherkundi, nakali passport lato, Dubai fell in the Kuprait Ninchina, Maro Muguru immigration adikar lukuchikaru, Dinto, Amugurni, police lakapakincharu, Viritibula Bodhan Pelli, passport for some darkas chescunaru, Aite Anumanam Bachi Prasnichanto, Bandara Motum bite padindi, Virito Patu, Miseva Nirvakundukuda, Adpulokitis Kunaru police lu. Akrama passport la Vyoharan low, Kendra Prabhutva Sakalato, Purti Bajita Naru, Bodhan MLA Shakeel. Regional passport at the Karpai Cheryl Tiskovali demand Chesaru. Ye Vyoharani bite petindi, Telangana police lantuna Shakeelto, Mapatindi Raghavendra face to face. Akrama passport to case la Vyoharam Rashtra Vyaptanga, Sanchalanga Marindi, okay, inti address by Mupai Paiga passport Tiskunataga, police la Daryaptu Tilindi, Asalu, itu BJP party kuda, TRS Prabhutwani target chestundi, em maatladaledu, TRS party Prabhutwana abhiprayanni kuda, BJP netalu vyaktam chestunna paristhiti, ee amshampai manatho maatladaniki, Bodhan sambandhi TRS party MLA Shakeel garu unnaru, vaarito maatladi marini varu telusukundam, sir. మీకు తెలుసు ఇప్పటికే బోధనలో అక్రమ పాస్పోర్ట్ తీసుకున్నట్టుగా కేసు నమోదైంది కొంతమంది అరెస్ట్ చేశారు విచారణ కొనసాగుతుంది దీని మీద ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా మీ రియాక్షన్ ఏంటి ముందుగా అయితే మాకు ఎలాంటి అవగాహన దాని మీద లేదు ఎట్లా పాస్పోర్ట్లు తీసిండ్రు ఎవరు వచ్చిండ్రు మాకు ఏది కూడా మాకు మా నాలెడ్జ్ లో లేదు ఒకసారి టీవీలలో చూసి మీడియాలలో చూసి వచ్చిన తర్వాత నేను కూడా సమాచారం సేకరించుకున్న కనుకున్న ఏమైంది అంటే యాక్చువల్ గా ఏముందనంటే అక్కడ బోధన్ నుంచి అడ్రస్ లో వెస్ట్ బెంగాల్ కి తర్వాత మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కొంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి అది హిందువులు ఉన్నారో ముస్లింస్ ఉన్నారో తెలియదు ఎవరో వచ్చి అక్కడ ఆధార్ కార్డులు సేకరించుకొని ఇక్కడ ఆధార్ కార్డులు మార్పు చేయడం జరిగింది ఈ అడ్రస్ మీద జర్పి చేసి ఒకటే అడ్రస్ మీద దాదాపు 30 32 40 ఎంత ఎన్ని పాస్పోర్ట్లు తీసిండ్రో తీసిండ్రు నేను ఒకటే అడుగుతా ఉన్నా Ministry of External Affairs is a issuing authority for passport. Regional Passport Office Hyderabad garu untaru. Mundu ayanaku suspend cheyala, MIA inquiry cheyala, dintlo CBI inquiry cheyandi, NIA inquiry cheyandi. Hyderabad Police, Cyberabad Police lo case book aina tarvata, vallu poorthi sthayilo inquiry chesta unnaru. మా తెలంగాణ రాష్ట్ర పోలీసే స్కామ్ బయటకి తీసుకొచ్చింది భారతదేశ ఒక సరిహద్దులు మనం సెక్యూర్ చేసుకోవాలంటే అది కేసీఆర్ పనియా అది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పని హోమ్ మినిస్టర్ పని డిఫెన్స్ మినిస్టర్ పని వాళ్ళు బార్డర్ సెక్యూర్ చేసుకోవాలా ఇంతమంది ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఇల్లీగల్ వచ్చి ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారంటే టోటల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న విషయం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్గా దీని మీద స్పందించి దీంట్లో ఎంక్వైరీ చేసి మళ్ళా వాళ్ళని శిక్షించాలా మళ్ళా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఇటువంటి జరుగుతున్నాయో ఏమో ఎవరికి తెలుసు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఈ వ్యవహారంలో ఎంతవరకు ఉందంటారు అది టోటల్లీ మినిమైజ్ ఉంటుందండి ఒక ఆధార్ కార్డు ఉంటే చూడాలి అంటే ఎవ్రీ భారతదేశ వాసుల మీద ఎవ్రీ భారతీయుడు మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది మనం ఇల్లు అద్దెకి ఇచ్చేటప్పుడు 10 సార్లు తెలుసుకోవాలా అలా ఎవరున్నారు ఏమున్నారు ఏం కథ ఎవరికి ఇస్తున్నాము అలా ఏం ఫ్యామిలీ ఉన్నది ఆధార్ కార్డు ఎక్కడ చేసుకున్నారు అన్నీ కూడా ఇప్పుడు ఆధార్తోనే అంత లింకేజ్ దొరుకుతుంది పాస్పోర్ట్ ఆఫీస్లో లింకేజ్ దొరకకపోవడం నేనే ఆశ్చర్యపోతున్నా ఆధార్ కార్డు తీస్తే అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ ఉంది మళ్ళీ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో పాస్పోర్ట్లు ఎట్లా ఇష్యూ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అది చాలా మినిమైజ్ రెస్పాన్సిబిలిటీ దీంట్లో ఉంది అది కూడా చేయడం తప్పు దాన్ని ఇమీడియట్గా శిక్షించి స్పందించి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసి ఒక ఎస్ఐని కానిస్టేబుల్ని ఇంకొకరిని సస్పెండ్ కూడా చేయడం జరిగింది ఇమీడియట్గా మళ్ళీ పూర్తి స్థాయిలో ఈ అంత స్కామ్ తీసింది మా సైబరాబాద్ పోలీస్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అప్రిషియేట్ చేస్తున్నా నేను వాళ్ళు ఇంత పెద్ద స్కామ్ తీసిన అంటే భారతదేశంలో ఎన్ని జగాలు ఇట్లా నడుస్తూ ఉన్నది నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు చేస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎవరు మాట్లాడలేదు దీనిపైన మీరేమంటారు ఆయన ఏం విమర్శలు చేస్తారంటే ఆయనకు ఒక్క అవగాహన లేదు ఆయన కనీసం రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఎవరి పరిధిలో వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆయన ప్రభుత్వంలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది ఇమీడియట్గా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ని ఎందుకు సస్పెండ్ చేపించాలండి ఆయన ఆయన పోయి మియాలో కంప్లైంట్ చేయాలా ఆర్పిఓని సస్పెండ్ చేపించాలా ఆయన పరిధిలో ఉన్న అంశాన్ని ప్రతి ఒక్క దానికి కేసీఆర్ మీద మాట్లాడడం మంచిది కాదు మీరు పోలీస్ అధికారులతో మాట్లాడాలని చెప్తున్నారు ఇప్పుడు అక్రమ పాస్పోర్ట్ తీసుకుని బంగ్లాదేశీలా రోహింగ్యాలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు కూడా పూర్తిగా టోటల్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే
పోలీస్ వాళ్ళు చేస్తున్న ఎన్క్వైరీలో మనం జోక్యం చేసుకోలేం. లెట్ దెమ్ డూ ద ఎన్క్వైరీ ఇండిపెండెంట్లీ. గారు చివరిగా చెప్పండి, అక్రమ పాస్పోర్ట్ల వ్యవహారం బయటకు వచ్చింది బోధనలో, దీనికి సంబంధించి మీరు ఏమైనా స్పెషల్ డ్రైవ్ చేసే ఆలోచన ఉందా? రాష్ట్ర ప్రభుత్వంతో కానీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడి బోధనలో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా తెలుసుకునే ప్రయత్నం చేసే ఆలోచన ఉందా? నా నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు ఇల్లు కానీ అద్దెకి ఇచ్చేటప్పుడు, ఒక అన్ఐడెంటిఫై పర్సన్తో కలిసేటప్పుడు దయచేసి పూర్తి స్థాయిలో ఎన్క్వైరీ చేసుకోవాలా. బోధనలో అక్రమ పాస్పోర్ట్ల వివరానికి సంబంధించి రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ డిమాండ్ చేస్తున్నా. అదే సమయంలో పాస్పోర్ట్ విచారణను మరింత కఠినతరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా కలిసి విజ్ఞప్తి చేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ సుభాష్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ హైదరాబాద్.